సోమనాథుడు రాసినాడుగా బసవ పురాణం తెలంగాణ తొలి స్వతంత్ర కావ్యం విపదాని ఛందస్సు దానిలో రంగనాథ రామాయణాన్ని రచించే గోన బుద్ధారెడ్డి రంగు రుచి ప్రతి మాటకు అత్తి భారమంత దేవుడిపై వేసి భక్తి నేలలో సేద్యం చేసి భాగవత ఫలాలందించాడు బొమ్మర పోతన మన కారాధ్యుడు ఉన్న గంది తెలగన్న విరచితం పలుకుల భాషీ సరికాదని పలుకుబడుల భాషీ మనసిరి అని ఎలుగెత్తినాడు ఆలోచి తెలంగాణకి దిక్సూచి అభినవ పోతన బిరుదాంకితులు మానవామలై వరదాచార్యులు తాను పలికిన నీతి పద్యాలు పుస్తకాలలో పాఠ్యాంశాలు ఒక చేత్తోటి కన్ను పట్టుకొని వేరొక చేత్తో పెన్ను పట్టుకొని పోరాటంలో తన వంతు పాత్ర పోషించాడు మన ధుని చిందే